అది రాత్రి సమయం. మర్రి చెట్టు తొర్రలో నుంచి తెల్లని పొగలాగా బయటకొచ్చి దెయ్యంలాగా మారుతుంది. తెల్లని చీరలు వెంట్రుకలు విరబోసుకుని భయంకరంగా నవ్వుతూ ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ దెయ్యం. నిన్న పాలకోవా తిన్నాను, తృప్తిగా అనిపించింది. కడుపు నిండగానే కంటికి నిద్రొచ్చింది. మరి ఈరోజు తినడానికి ఏమి దొరుకుతుందో చూడాలి. సంతోషంతో నడుచుకుంటూ వెళ్లిన దెయ్యం రామనాథం ఇంటి ముందు ఆగుతుంది. ఆ ఇంట్లో రామనాథం, అతని భార్య శాంత మంచంపై పడుకుని ఉంటారు. వాళ్ల నిద్రకి భంగం కలిగేలా ఇంటి ముందు కట్టేసిన ఆవు దెయ్యాన్ని చూసి అరుస్తూ ఉంటుంది. మంచి నిద్రలో ఉన్న ఆ దంపతులిద్దరూ ఆవు అరుపుకి లేవలేదు. ఆవు మాత్రం అరుస్తూనే ఉంటుంది. ఆవు అరుపు విని దెయ్యం చూస్తుంది. నవ్వుతూ ఆవు దగ్గరికొస్తుంది. ఆవు ఏమాత్రం భయపడకుండా దెయ్యాన్ని చూస్తూ ఉంటుంది. గోమాత, ఎందుకు అరుస్తున్నావు చెప్పు. నేను నిన్ను ఏమనడం లేదు కదా. నువ్వు నన్ను చూడలేదు, నేను కూడా నిన్ను చూడలేదు. కాసేపు కళ్ళు మూసుకో. నేను చిటికీలో అలా ఇంట్లోకి వెళ్ళి ఇలా వెంటనే పాలు త్రాగి నెయ్యి వెన్న స్వీట్స్ ఏవైనా ఉంటే తృప్తిగా తినేసి వెళ్ళిపోతాను, సరేనా? అందుకు ఆవు ఒప్పుకోను అన్నట్టుగా తలూపుతుంది. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే. ఇక వెంటనే తలుపు తీసుకుని శాంత బయటకొస్తుంది. దాంతో దెయ్యం ఆవు దగ్గర నుంచి మాయమైపోతుంది. శాంత నడుచుకుంటూ ఆవు దగ్గరికి వస్తుంది. ఆవు దగ్గర మాయమైన దెయ్యం గుమ్మం దగ్గర ప్రత్యక్షమై సుడులు తిరుగుతూ పొగరూపంలో ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆవుని శాంత ముద్దుగా గంగా అని పిలుచుకుంటుంది. ఏమైంది గంగా, ఎందుకు అలా అరుస్తున్నావు? దాహం వేస్తుందా లేదా ఆకలి అవుతుందా? అందుకు ఆవు కాదు అన్నట్టుగా తలూపుతుంది. పొగరూపంలో ఇంట్లోకి వెళ్లిన దెయ్యం ఒక దూడలాగా మారి ఇల్లంతా చూస్తుంది. మరెందుకు అరిచావు గంగా? అప్పుడు ఆవు తన తలెత్తి గుమ్మం వైపు చూస్తుంది. అది అర్థం చేసుకున్న శాంత ఇంటి గుమ్మం వైపు చూస్తుంది. ఇంటి లోపల ఇల్లంతా చూస్తున్న దెయ్యానికి వరుసగా పక్కపక్కన పెట్టిన మూడు కుండలు కనిపిస్తాయి. సంతోషంగా నడుచుకుంటూ ఆ మూడు కుండల దగ్గరికి వెళ్తుంది. ఓహో, వరుసగా మూడు కుండలున్నాయి. ఒక దాంట్లో పాలు, మరొక దాంట్లో వెన్న, ఇంకొక దాంట్లో స్వీట్స్ ఉండి ఉంటాయి. మంచంలో రామనాథం పడుకుని ఉంటాడు. చెప్పు గంగా, ఏమైంది? ఎందుకు అరిచావు? గుమ్మం వైపు చూస్తున్నావు, ఎవరైనా వచ్చారా? అందుకు ఆవు అవును అన్నట్టుగా తలూపుతుంది. ఎవరొచ్చారు? శాంతకి లోపలి నుంచి కుండలు పగిలిన శబ్దాలు వినిపిస్తాయి. దాంతో గబగబా ఆవు దగ్గర నుంచి ఇంట్లోకొస్తుంది శాంత. అక్కడ పగిలిన కుండ ముక్కలు కనిపిస్తాయి. అయోమయంగా చుట్టూ చూస్తుంది. కాని శాంతకి అక్కడ ఏమీ కనిపించదు. ఆహా, తృప్తిగా ఉంది అని ఆ దెయ్యం అనుకుని తెల్లని పొగలాగా మారి మర్రి చెట్టు తొర్రలోకి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు తెల్లారి శాంత, నాగమణి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నీకో విషయం చెప్పనా నాగమణి? మీ ఇంట్లో కుండలో కూడా పాలు, పెరుగు, వెన్న అన్నీ మాయమైనాయా శాంత? అవును మణి, మొన్న నువ్వు చెప్తే నేను నమ్మలేదు. మన ఇద్దరిళ్లలోనే కాదు శాంత, ఆ సుభద్ర, ఆ రమణి వాళ్ళ ఇళ్లలో కూడా అన్నీ మాయమైనాయి తెలుసా? అవునా? మనం వెంటనే సర్పంచ్ని కలవాలి. ఇక శాంత, నాగమణి, సుభద్ర, రమణి ఈ నలుగురు కలిసి సర్పంచ్ శంకరయ్య ఇంటికి వెళ్తారు. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు! వాళ్ల మాటలు విని సర్పంచ్ గారు ఇంట్లో నుంచి బయటకొస్తారు. ఏమైంది శాంత, అందరూ కలిసొచ్చారు? మా ఇళ్లలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, స్వీట్స్ అన్ని మాయమైపోతున్నాయండి. అదేంటి, వాటికి అవే ఎలా మాయమవుతాయి? అది మాకు అర్థం కావడం లేదు. సరే, ఈరోజు రాత్రే తెలుసుకుందాం అవి ఎలా మాయమవుతున్నాయో చూద్దాం అని సర్పంచ్ అంటాడు. ఇక రాత్రి అవుతుంది. సర్పంచ్ చెప్పినట్టుగానే
ఐదు కుండల్లో పాలు, వెన్న, నెయ్యి, స్వీట్స్ పెరుగుతో నింపి ఇంటి అరుగుమీద పెడతారు. అందరూ కలిసి దూరంగా దాక్కుని ఆ కుండల వైపే చూస్తూ ఉంటారు. పసందైన పాల విందు నా కోసమే ఎదురు చూస్తూ ఉంది అని సంతోషంగా అనుకుంటూ దెయ్యం ఆ ఇంటికొస్తుంది. వరుసగా కనిపిస్తున్న కుండల్ని చూసి మురిసిపోతుంది. గట్టిగా ఒక రాక్షస నవ్వు నవ్వి దూడలాగా మారిపోతుంది. దూరం నుంచి ఇదంతా చూస్తున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. కళ్ళు పెద్దవి చేసుకుని భయం భయంగా ఆ దెయ్యం వైపే చూస్తూ ఉంటారు. దూడలా మారిన దెయ్యం ఆ కుండల దగ్గరికొస్తుంది. నాలుకతో మొదటి కుండ మూతని తోసేస్తుంది. అందులో ఉన్న పాలు తాగుతారు. ఆ తరువాత రెండో కుండ మూతని తోస్తుంది. అందులో ఉన్న వెన్నను కూడా తినేస్తుంది. ఇక వెంటనే మూడో కుండ మూతని తోసేస్తుంది. అందులో ఉన్న నెయ్యిని తింటుంది. ఆ తర్వాత నాలుగో కుండ, అందులో పెరుగుంటుంది. దాన్ని కూడా పూర్తిగా తాగేస్తుంది ఆ దెయ్యం. ఇక ఆ తరువాత ఐదో కుండ మూతని తోస్తుంది. అందులో కనిపిస్తున్న స్వీట్స్ అన్నీ తినేస్తుంది. రోజు రోజుకి పాల విందు అదిరిపోతుంది. అయినా నన్నెవరూ చూడడం లేదు కదా. ఒకవేళ చూస్తే వాళ్లే భయపడతారు, కాని నాకెందుకు భయం అనుకుని అవన్నీ తిన్న తరువాత దూడ రూపంలో నుంచి దెయ్యంలా మారి అక్కనుంచి మర్రి చెట్టు త్వరలోకి వెళ్ళిపోతుంది ఆ దెయ్యం. చూశారుగా, మనూరికే దెయ్యం పట్టుకుంది. దాన్ని ఎట్టా పంపించాలో నాకు బాగా తెలుసు. మీరందరూ ధైర్యంగా ఉండండి అని సర్పంచ్ అంటాడు. ఇక ఆ మరుసటి రోజు ఉదయం రామనాథం ఇంటికొస్తాడు సర్పంచ్. రామనాథం శ్మశానం అవతల మాంత్రికుడున్నాడు. వెళ్ళి అతన్ని కలిసి మన సమస్యని చెప్దాం. అట్టాగే సర్పంచ్ గారు. ఇక సర్పంచు రామనాథం ఇద్దరు కలిసి నడుచుకుంటూ ఆ శ్మశానాన్ని దాటి అక్కడున్న మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు. ఇక రాత్రవుతుంది. దెయ్యం తన పాలవిందును ఆరగించటానికి ఒక ఇంటికొస్తుంది. తలుపు తెరిచే ఉండటంతో సంతోషంగా ఆ దెయ్యం ఇంట్లోకి వెళ్తుంది. అంతే, వెంటనే తలుపు మూసుకుంటుంది. దెయ్యం దూడలాగా మారిపోతుంది. కుండల్ని చూసి వాటి దగ్గరికొస్తుంది. దెయ్యం లోపలికొచ్చి దూడలా మారటం చూస్తాడు మాంత్రికుడు. కళ్ళు మూసుకుని మంత్రాన్ని చదువుతాడు. దాంతో అక్కడున్న కుండలు గాల్లోకి లేచి వేలాడుతూ ఉంటాయి. వెంటనే దూడ తలెత్తి వాటిని చూస్తుంది. వెంటనే దూడ రూపంలో ఉన్న దెయ్యంలాగా మారిపోతుంది. ఆ కుండల మధ్యలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ దెయ్యం. ఎటు వెళ్ళినా మంటొస్తుంది. అబ్బా మంట, అమ్మో మంట, బాబోయ్ ఈ మంటని భరించలేను, నన్ను వదిలిపెట్టు, నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని దెయ్యం అంటుంది. ఇక అది విని ఆ మాంత్రికుడు బిక్కరగా నవ్వుతూ ఉంటాడు. అలా ఆ మాంత్రికుడు సహాయంతో ఆ ఊరికి పట్టిన ఈ పాలదెయ్యం బెడద తొలగిపోతుంది. అది సాయంత్రం వేళ. పడమట సూర్యుడు ఎర్రగా మెరుస్తూ భూమిలోపలికి నెమ్మదిగా వెళ్తున్నాడు. ఆ సమయంలో అరటి తోటలో కూర్చొని అరటి గెలల్ని చుట్టూ పెట్టుకుని అరటి పళ్ళని తింటూ ఉంటుంది సుమతి అనే పేరు గల దెయ్యం. అరటి పళ్ళని తింటూ ఎంజాయ్ చేస్తున్న సుమతి దెయ్యం తనకి రేచీకటి ఉందన్న విషయాన్ని మర్చిపోతుంది. ఆహా, ఎరటి పళ్ళను ఆ దేవుడు ఏ అమృతం తాగుతూ సృష్టించాడో, కానీ భలే రుచిగా ఉన్నాయి. తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఇప్పటికే లెక్కకు మించిన అరటి పళ్ళని తిన్నాను. పొద్దున్నే ఆహారం కోసం వచ్చిన నేను ఈ అరటి పళ్ళు నచ్చి ఇక్కడే తింటూ కూర్చున్నాను. ఇక చాలు, వెళ్ళి నా సమాధిలో పడుకుంటాను. పడుకోవడం అంటే గుర్తుకొచ్చింది. ఓరి నాయను, తిండి మీద పడి నాకు రేచీకటన్న విషయమే మర్చిపోయాను అంటూ ఆ దెయ్యం కంగారు పడుతూనే లేచి నిలబడుతుంది. అంతే, ఆ తోటలోకి గౌతమి అనే అమ్మాయి పరుగున వస్తుంది. ఆ దెయ్యం ముందు పడుతుంది. దెయ్యాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. దెయ్యమా, నన్ను కాపాడు, నేను కాపదలో చిక్కుకున్నాను. ఇద్దరు రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి ఆ తోటకు ఆ చివరున్న గుడిసెలో నన్ను బంధించారు. నన్ను కాపాడు అంటూ గౌతమి బ్రతిమాలుతూ ఉంటుంది. దెయ్యం సుమతి అది చూసి షాకింగ్గా నోరు తెరుస్తుంది. వెంటనే సుమతి దెయ్యం తేరుకుని, ఆగమ్మాయి,
ఆగాగు, నన్ను కాపాడమని అడుగుతున్నావు, నేను నీకు కనిపిస్తున్నానా? అందుకు గౌతమి ఏడుస్తూ ఇలా అంటుంది. అవును దయ్యమా, నువ్వు నాకు కనబడుతున్నావు, అందుకే కదా నన్ను కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను. ఇంతకీ నువ్వు నువ్వెవరు? ఇక్కడికి ఎందుకొచ్చావు? నీకొచ్చిన ఆ ప్రమాదం ఏమిటి? నన్ను ఇద్దరు రౌడీలు కిడ్నాప్ చేసి ఇక్కడ దాచిపెట్టారు. మా నాన్నకి ఫోన్ చేసి డబ్బులు కావాలి అని అడుగుతున్నారు. నన్ను ఇక్కడి నుంచి కాపాడు దయ్యమా, కావాలంటే నీకు దండం పెడతాను. కావాలంటే నేనే నీ కాళ్ళు పట్టుకుంటాను తల్లి, నాకసలే రే చీకటి. ఇప్పుడు వెళ్ళకపోతే రాత్రంతా ఈ అరటి తోటలోనే ఉండాల్సి వస్తుంది, చీకటి కూడా పడిపోతుంది. నువ్వు మరెక్కడికైనా పారిపోయి వేరే వాళ్ళని సహాయం అడుగు, నీకు సహాయం చేస్తారు. నాకెవరూ చేయలేరు, నేను ఎక్కడికి వెళ్ళలేను అంటూ ఆ సుమతి దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోవాలని గాలిలోకి లేస్తుంది. చుట్టూ చూస్తుంది. అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉంటుంది. సుమతి దయ్యం కంగారు పడుతూ ఇలా అనుకుంటుంది. వామో, చీకటి అయిపోతుంది, అసలే మనకి రే చీకటి. ఆహారం కోసం ఇంత దూరం వచ్చాను, నా సమాధి అక్కడెక్కడో ఉంది. వంటి స్పీడ్తో రాకెట్లా దూసుకెళ్తేనే నేను నా సమాధి దగ్గరికి చేరుకుంటాను. లేదంటే ఈ రాత్రికి ఈ ఎరటి తోటే నా సమాధి అవుతుంది. ఎక్కడి నుంచి ఏమి వచ్చేదే తెలియదు, కనబడి చావదు, వినబడుతుంది. అయినా ఏమిటి లాభం? అంటూ ఆ అరటి తోట నుంచి వెళ్ళిపోదామని సుమతీ దెయ్యం అనుకుంటూ ఉంటుంది. ఆ తోటలో అరటి గిరల దగ్గర నిలబడి గాల్లో ఉన్న ఆ దెయ్యాన్ని చూస్తుంది గౌతమి. ఏడుస్తూ దన్నం పెడుతూ ఇలా అంటుంది. రే చీకటి దెయ్యంలా కాకుండా ఒక అక్కలాగా ఆలోచించి చూడు, ఈ చెల్లి బాధ ఏమిటో అర్థమవుతుంది. ఇక రే చీకటి దెయ్యం గాలిలో నిలబడి కింద తన వైపు చూస్తున్న గౌతమి వైపు చూస్తుంది. నీకు నా బాధ అర్థం కావడం లేదు. నిన్ను కాపాడడానికి అక్కనే కావాల్సిన అవసరం లేదు, కానీ నాకు చూపు కావాలి కదా. వాళ్ళు కనబడరు, నీ మాటలు వినబడుతున్నాయి, కానీ నువ్వు కనబడవు. అప్పుడు నేను నిన్ను ఎలా కాపాడగలను చెప్పు. సంకల్పాన్ని మించిన శక్తి మరొకటి లేదని నువ్వు తెలుసుకోవాలి. అయినా దెయ్యానికి కూడా రే చీకటి ఉంటుందా? ఇప్పుడు నీకు నా కథంతా చెప్పలేను గాని నేను వెళ్తున్నాను అంటూ ఆ రేచీకటి దెయ్యం అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. కింద ఉన్న గౌతమి దగ్గరికి సుధీర్, ధనరాజ్ అనే ఇద్దరు రౌడీలొస్తారు. గౌతమి వాళ్ళని చూసి భయపడుతూ ఉంటుంది. రేచీకటి దెయ్యం కూడా వాళ్ళని చూస్తుంది. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? నా సమస్యతో కొత్త చిక్కుల్లో పడాలా, లేదంటే ఈ రౌడీగాళ్ళ చేతుల్లో పాపం గౌతమిని బలి చేయాలా? ఈ రేచీకటిని జబ్బు లేకపోతే ఈ ఇద్దరు రౌడీలే కాదు, బెజవాడ రౌడీ, అసెంబ్లీ రౌడీ, రౌడీ ఇన్స్పెక్టర్, రంగూన్ రౌడీ వచ్చినా భయపడేదాన్ని కాదు, సమరసింహారెడ్డిలాగా కంటి చూపుతో చంపేదాన్ని, ఇంద్రసేనారెడ్డిలాగా చేయితో చంపేదాన్ని, అవసరమనుకుంటే చెన్నకేశవరెడ్డిలా కత్తితో నరికేసేదాన్ని. నీకా జబ్బు లేదనుకుని భరతనారిలా చేతికేది దొరికితే అది పట్టుకొని ఆ రౌడీలను చితుక్కొట్టి నన్ను కాపాడు. దెయ్యంలా మారినా నేను భరతనారిలా మారడం పెద్ద సమస్య కాదు. ఉన్న జబ్బును లేదని ఎలా చెప్పగలను? ఒకవేళ చెప్పినా జబ్బు బయటపడకుండా ఉంటుందా చెప్పు. అయినా చనిపోయిన నన్ను భరతనారిలా మారమని చెప్పావు, కానీ నువ్వు మారొచ్చు కదా. నేనా? వాళ్ళను చూసావు కదా ఎలా ఉన్నారో, వాళ్ళ నేను ఎలా ఎదుర్కొంటాను చెప్పు అని గౌతమి అంటుంటే, గౌతమి ఎవరితో మాట్లాడుతుందో తన దగ్గరకు వచ్చిన ఇద్దరు రౌడీలకి అర్థం కాదు. అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. గౌతమిని చూస్తూ బెదిరిస్తున్నట్లుగా ఇలా అంటారు. బ్యాయ్, ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ సుధీర్ గట్టిగా అరుస్తాడు. ఆ మాటకి గౌతమి అదిరిపడుతుంది. దయ్యంతో మాట్లాడుతున్నాను, మీకు కనబడట్లేదా? ఒరేయ్, ఇది తనలో తను మాట్లాడుకుంటూ దెయ్యమని చెప్పి మనల్ని భయపెడుతుంది, పట్టుకోరా దాన్ని, గుడిసెలోకి తీసుకెళ్లి కట్టేసి కొడితే వాళ్ళ నాన్నతో మాట్లాడి డబ్బులు ఇవ్వమని చెప్తుంది. వద్దు, నన్ను కొట్టద్దు, మా నాన్న దగ్గర ఎలాంటి డబ్బులు లేవు. మా నాన్న చాలా పేదవాడు, లక్ష్మీపత్ అని పేరుంటే లక్షలున్నట్టు కాదు కదా. ఒరేయ్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసినప్పటి నుంచి మా నాన్న చాలా పేదవాడు, ఎలాంటి డబ్బులు లేవని అంటూనే ఉంది కదా. ఒకవేళ ఈ అమ్మాయి చెప్పేదే నిజమైతే నువ్వు నోరు మూసుకుంటావా? ఎవరైనా మా దగ్గర చాలా డబ్బులున్నాయి, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టండి,
మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు మా నాన్న పంపిస్తాడు అని చెప్తారా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే చీకటి పడుతుంది. దెయ్యానికి రే చీకటి మొదలైంది. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఆ దెయ్యానిది. చూసావా చెల్లి, అక్క అన్న పిలుపుతో నా జబ్బును కూడా పక్కన పెట్టి వెళ్లే అవకాశం ఉన్నా వెళ్ళలేకపోయాను. అలాగని నిన్ను కాపాడతానని మాత్రం అనుకోవద్దు చెల్లి. నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది, నీ తెలివే నిన్ను కాపాడుతుంది. నాకు వాళ్ళని చూస్తేనే సగం ప్రాణం పోయినట్టవుతుంది, ఇక వాళ్లతో ఎలా పోరాడతాను చెప్పు దెయ్యమక్క. ఒరే, ఇదేదో గేమ్ ఆడుతుంది, మనల్ని వెర్రి వాళ్ళని చేయటానికి చూస్తుంది. ఇంకా లాభం లేదు, పట్టుకో, గుడిసెకి తీసుకెళ్లి ఫైనల్గా వాళ్ళ నాన్నతో మాట్లాడి చూద్దాం. విని భయపడి మనం అడిగిన డబ్బులు ఇచ్చాడా సరే, ప్రాణాలతో పంపిద్దాం. లేదంటే చంపేసేయి, వాళ్ళింటి దగ్గర పడేస్తే సరిపోతుంది. వాళ్ళు గౌతమిని రెండు చేతులు పట్టుకుని లాక్కెళ్ళి గుడిసె వైపు తీసుకెళ్తూ ఉంటారు. గౌతమి ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు వినపడుతున్న వైపు రేచికటి దెయ్యం అటువైపుగా వెళ్తూ ఉంటుంది. తను మాట్లాడేది వాళ్ళకి వినపడదు కాబట్టి గౌతమికి ఏదైనా సలహా చెప్పాలని అనుకుంటూ వినపడుతున్న ఏడుపు వైపే వెళ్తూ ఉంటుంది. చెల్లి, గౌతమి, వాళ్ళు నిన్ను తీసుకెళ్లే దారిలో ఎక్కడైనా మట్టి కనిపిస్తే తప్పించుకొని ఆ మట్టిని వాళ్ళ కళ్ళలో గుప్పు. వాళ్ళు తేరుకునే లోపే నువ్వక్కడి నుంచి ఊరి వైపు వెళ్ళొచ్చు. సరే దయ్యమక్క అని ఏడ్చుకుంటూ ముందుకు వెళ్తున్న గౌతమికి ఒక దగ్గర మట్టి కుప్ప కనిపిస్తుంది. అతి కష్టం మీద ఆ రౌడీల దగ్గర నుంచి తప్పించుకొని ఆ మట్టి కుప్ప దగ్గరికి వెళ్ళి ఆ మట్టిని చేతిలోకి తీసుకుంటుంది. తన మీదకొస్తున్న రౌడీల కళ్ళల్లోకి విసిరేస్తుంది. అంతే, ఆ రౌడీల కళ్ళు మట్టికి మండుతూ ఉండడంతో గౌతమి అక్కడి నుంచి తప్పించుకుని ఊరికి వెళ్లే దారిని పట్టుకుంటుంది. అక్కడి నుంచి పరుగు తీస్తూ ఇలా అంటుంది. దయ్యమక్క, నేను పారిపోతున్నాను, నీకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. సరే చెల్లి, జాగ్రత్తగా వెళ్ళు. ఇంతలోనే రైతు మారయ్య ఇలా అనుకుంటూ వస్తూ ఉంటాడు. కొత్తగా గేదను కొట్టుకొచ్చాను, ఇప్పుడు అది ఎక్కడుందో ఏమో అలవాటు పడేదాకా నాకు ఈ కష్టం తప్పేలేదు. ఆ గేద ఎక్కడుందో తెలుసుకోవడానికి దాని మెల్ల ఓ గంట కట్టాను. ఇప్పుడు ఆ గంట ఎక్కడ మోగితే అక్కడ ఉన్నట్టు అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళి తోలుకొచ్చుకోవాలి అని మారయ్య అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈ మాట వింటుంది రేచికటి దెయ్యం. నేను నా సమాధి దగ్గరికి వెళ్ళి మార్గం దొరికింది, ఇప్పుడు నేను ఆ గేద తోక పట్టుకుని వెళ్ళొచ్చు. వీళ్ళెలాగో శ్మశానం దాటిన తర్వాతే ఊరిలోకి వెళ్తారు కనుక ఎలాంటి ఇబ్బంది లేదు. శ్మశానం రాగానే శవం కాలుతున్న వాసన వస్తుంది కాబట్టి అది నేను చాలా ఈజీగా గుర్తించగలుగుతాను అని ఆ దెయ్యం అనుకుంటుంది. గేద మోగించే గంట చప్పుడు కోసం చెవులు ఎక్కుపెట్టి వింటూ ఉంటుంది. కాసేపటికి గేద నడుస్తూ వస్తూ ఉంటుంది. ఆ గేద మెడలో ఉన్న గంట చప్పుడు విని రేచీకటి దెయ్యం ఆ గేద తోకని పట్టుకుంటుంది. అలా గేద తోకని పట్టుకుని రేచీకటి దెయ్యం నడుచుకుంటూ అలా వెళ్ళిపోతుంది. చీకటి పడుతుందంటే చాలు, దేవాపూర్ గ్రామంలోని ప్రజలకి భయం మొదలవుతుంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి శరీరం వణుకుతూ ఉంటుంది. రాత్రి 7 కూడా దాటదు. ప్రతి ఒక్కరూ తమ ఇంటికి ముందు వెనక ఉన్న గుమ్మాలకి తాళాలు వేసుకుని బెడ్లైట్ కాంతిలో బిక్కుబిక్కుమంటూ ఆ ఇళ్లలోనే ఉంటారు. బయట నుంచి చూసే వాళ్లకు మాత్రం ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా కనిపిస్తుంది అనిపిస్తుంది. అందుకు కారణం, రాత్రవుతూ ఉండగానే పిజ్జా డెలివరీ దెయ్యం ఊరంతా బైక్ మీద తిరుగుతూ ఉండటం. కనపడిన వాళ్లని పిజ్జా తీసుకో అంటూ భయపెట్టడమే కాకుండా గిరీశం, చంద్రం అనే ఇద్దరి దొంగలని చంపేసింది. దాంతో ఊరంతా భయపడ్డమే కాకుండా ఆ పిజ్జా దెయ్యానికి కనబడకుండా ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఇక అప్పుడు సమయం రాత్రి 11 దాటింది. కుక్క గట్టిగా అరుస్తూ ఉంది. బెడ్రూంలో ఉన్న ఆ ఊరి సర్పంచ్ కిషన్ లాల్ కుక్క అరుపులు విని పిజ్జా డెలివరీ దెయ్యం వచ్చినట్టుంది, ఈరోజు చావు ఎవడికో మూడింది అంటూ బయటకు చూస్తాడు. పిజ్జా డెలివరీ దెయ్యం బైక్ మీద ఊరిలోకొస్తూ ఉంటుంది. బైక్ మీద అలా ముందుకు వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగుతుంది. ఆ ఇల్లు గజ దొంగ వీరయ్యది. అది చూస్తున్న కిషన్ లాల్ భయపడుతూనే, అంటే ఈరోజు పిజ్జా డెలివరీ దెయ్యం చంపుతుంది, గజ దొంగ వీరేనన్నమాట. ఇంతకు ముందు కూడా ఈ పిజ్జా డెలివరీ దెయ్యం గిరీశం, చంద్రం అనే ఇద్దరి దొంగల్ని మాత్రమే చంపింది. ఇప్పుడు ఆ వీరయ్య ఇంటి దగ్గర ఆగింది. వీరు కూడా దొంగే, ఎవరిని చంపకుండా దొంగల్ని ఎందుకు చంపుతుంది?
అంటూ ఆలోచన చేయటం మొదలు పెడతాడు కిషన్లాల్. పిజ్జా దెయ్యం బైక్ దిగి పిజ్జా పట్టుకుని వీరయ్య ఇంటి గుమ్మం ముందు నిలబడి తలుపు మీద 2 సార్లు కొడుతుంది. అలా 2 సార్లు కొట్టడం అనేది దొంగల కోడ్ లాంగ్వేజ్గా ఏర్పాటు చేసుకున్నారు. ఆ కోడ్ లాంగ్వేజ్ వాడితో పాటు చంద్రం గిరీశానికి మాత్రమే తెలుసు. కానీ వాళ్ళు లేరు. అయినా వీరయ్యకి ఆ కోడ్ లాంగ్వేజ్ చప్పుడు వినపడింది. గజ దొంగ అయినప్పటికీ వీరయ్య కూడా మనిషే కదా, అతనిలో భయం మొదలైంది. గుమ్మం బయట ఉన్న పిజ్జా దెయ్యం మళ్లీ 2 సార్లు తలుపు కొట్టింది. ఎదురుగా నవ్వుతున్న పిజ్జా దెయ్యం కనబడుతుంది. అంతే, భయపడుతూ ధనేల్మని డోర్ వేస్తాడు. బయట ఉన్న పిజ్జా దెయ్యం నవ్వుతూ ఉంటుంది. లోపల తలుపు దగ్గర ఉన్న వీరయ్య భయపడుతూ, ఆ రోజు మా తప్పిదం వల్ల చనిపోయిన పిజ్జావాడు దెయ్యమైన మాట నిజమైనమాట. అయితే గిరీశాన్ని చంద్రాన్ని కూడా చంపించింది ఈ పిజ్జా దెయ్యమేనా? వాళ్ళని చంపి ఈరోజు నన్ను చంపడానికి వచ్చాడా? లేదంటే నేనే భ్రమపడ్డానా? మరొక్కసారి చూస్తే, ఒకవేళ ఆ పిజ్జా డెలివరీ బాయ్ దెయ్యమై వస్తే వామ్మో వద్దులే అని అనుకుంటూ ఉండగానే బయట గుమ్మం దగ్గర నిలబడి నవ్వుతూ ఉన్న పిజ్జా దెయ్యం వెంటనే తన నవ్వుని ఆపేసి ఆ ఇంటికే ఉన్న కిటికీ దగ్గరికి వస్తుంది. లోపలికి చూస్తుంది. తలుపు దగ్గర నిలబడి భయపడుతున్న వీరయ్య కనిపిస్తాడు. వీరయ్య అంకుల్, మీకు పిజ్జా వచ్చింది, తీసుకోండి అని పిజ్జా దెయ్యం చెప్పగానే వీరయ్య కిటికీ దగ్గర ఉన్న పిజ్జా దెయ్యాన్ని చూస్తాడు. అంకుల్, పిజ్జా తీసుకోండి. నాకు పిజ్జా వద్దు, ఏమొద్దు, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. మిమ్మల్ని తీసుకెళ్లకుండా నేనిక్కడి నుంచి వెళ్ళను అంకుల్. నేనీతో రాను. అయితే మీరు మీ స్నేహితులతో పాటు చనిపోరా అంకుల్. మీ రాక కోసం గిరీశం చంద్రం చనిపోయి శ్మశానంలో ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే డోర్ దగ్గర ఉన్న వీరయ్య ఏడుస్తూ ఉంటాడు. కిటికీ దగ్గర ఉన్న పిజ్జా దెయ్యం ఇలా అంటుంది. చెప్పండి అంకుల్, మీకు మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళాలని లేదా? కాసేపటికి వీరయ్య తేరుకుంటాడు. నా స్నేహితుడు గిరీశం చంద్రం చనిపోయి చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు వాళ్ళు శ్మశానంలో ఉండటం ఏంటి? వాళ్ళంటే వాళ్ళు కాదంకుల్, వాళ్ళ ఆత్మలు. ఆ ఆత్మలు నీ ఆత్మ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ పిజ్జా మీరు బయటకొచ్చి తీసుకుంటారా, లేదంటే నన్ని లోపలికొచ్చి ఇవ్వమంటారా అని అంటున్న దెయ్యం మాటలు వింటూ వీరయ్య భయపడుతూ ఉంటాడు. ఎక్కడైతే ఏముంది చెప్పు, చావాల్సింది నేనే కదా. పిజ్జా తింటే చంపనంకుల్ అని చెప్పగానే వీరయ్యలో కొంచెం ఆనందం కదలాడింది. సంతోషంగా, తింటాను కానీ ఒక షరతు. ఏంటో చెప్పు, నా దగ్గర కూడా షరతులు వర్తిస్తాయి. నువ్వు నిజంగా గిరీశం చంద్రాన్ని చంపేసి శ్మశానంలో ఉంచావా? అవునంకుల్. మీకు నమ్మకం లేదంటే రండి, శ్మశానంలోకి వెళ్ళి చూద్దాం. ఇంకా అక్కడే వాళ్ళ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. వద్దదు, నేను నీ మాట నమ్ముతున్నాను, నేను పిజ్జా తింటాను, నన్ను చంపవు కదా? లేదంకుల్, చంపను అని చెప్పగానే వీరయ్య భయపడుతూనే తలుపు తెరుస్తాడు. పిజ్జా దెయ్యం ఇంట్లోకి వస్తుంది. వీరయ్యకి పిజ్జా బాక్స్ ఇస్తుంది దెయ్యం. వీరయ్య మంచం మీద కూర్చుని పిజ్జా తింటూ ఉంటాడు. ఒక పిజ్జా ముక్క తినేలోపు మరొక పిజ్జా ముక్క ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. వీరయ్య ఎక్కువగా పిజ్జా ముక్కలు తినలేకపోతాడు. సారీ, మీరు పిజ్జా తినలేకపోతున్నారు, అందుకని నేను మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పగానే వీరయ్య భయపడుతూ బ్రతిమాలింపుగా, చూడు పిజ్జా డెలివరీ బాయ్, ఆ రోజు జరిగిన దానికి నన్ను మన్నించు, నేను ఆ రోజు అలా చేసి ఉండకూడదు. ఇప్పుడు నేను మిమ్మల్ని మన్నిస్తాను, తిరిగి నా లైఫ్ నాకు ఇవ్వండి అంకుల్. అది సాధ్యం కాదు దయ్యం బాబు, నేనేం చేసినా తిరిగి నీ లైఫ్ని నీకు ఇవ్వలేను అని చెప్పగానే పిజ్జా డెలివరీ దయ్యం ఏడుస్తూ, ఆ రోజు ఒక్క క్షణం ఆలోచించి, పిల్లాడు కదా, ఏదో డెలివరీ చేసుకుంటున్నాడు, అమ్మా చెల్లి అంటున్నాడని జాలిపడి నన్ను చంపకుండా ఉండుంటే ఈరోజు నేను దెయ్యమై మిమ్మల్ని చంపేవాణ్ణి కాదు కదా. అక్కడ నా ఫోటో పెట్టుకుని ఏడుస్తున్న మా అమ్మ చెల్లికి నేను దూరమయ్యేవాణ్ణి కాదు కదా. అవును దయ్యం బాబు, ఇప్పుడు చెప్పు, ఆ రోజు జరిగిన తప్పుకి నేడు నువ్వు నాకు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, కాకపోతే మరణశిక్ష మినహాయింపు ఇవ్వు చాలు. చావు నీ దగ్గరికి వచ్చేసరికి మరణశిక్ష మినహాయింపు కావాలా? లేదు లేదంకుల్, నిన్ను చంపుతాను,
నీ ఆత్మని నీ స్నేహితుల ఆత్మ దగ్గరికి పంపిస్తాను. నేను గాలిలో కలిసిపోతాను. దయ్యంబాబు, నేను మరణశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వమని అడుగుతున్నది నా కూతుర్ని బతికించుకోవాలనే ఆరాటంతో. నీకు ఒక కూతురు ఉన్నట్టుగా నాకు ఒక తల్లి చెల్లి ఉంటారు కదా అంకుల్? ఉంటారు దయ్యంబాబు. ఆ రోజు ఆ క్షణం నువ్వు మా గురించి పోలీసులకి చెప్తావేమోనని ఆ భయమే కనపడింది తప్ప బంధుత్వం గుర్తు రాలేదు దయ్యంబాబు. అవునులే, దొంగలకే ఫ్యామిలీలు ఉంటాయి, మిగతా వాళ్ళకి ఉండవు కదా. ఈ సృష్టిలో ఏ బంధం లేకుండా ఏ జీవి భూమి మీదకి రాదు దయ్యంబాబు. ఒక్కొక్కసారి ఎంత వివేకం ఉన్నప్పటికీ క్షణంపాటు కలిగే అవివేకం మనిషి పతనానికి దారితీస్తుంది, మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది. ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, మరి ఈ దొంగతనాలేంటి? పుట్టుకతోనే నేను దొంగని కాదు బాబు, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ని. అయినా ఏం లాభం, నిరుద్యోగ సమస్య నన్ను వెంటాడింది. చిన్న చితక జాబ్స్ చేసుకుంటూ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సంవత్సరం గడిచింది, మాకొక పాప పుట్టింది, కానీ నాకెక్కడా జాబ్ రాలేదు అని చెబుతున్న వీరయ్య కథని పిజ్జా దెయ్యం చాలా శ్రద్ధగా వింటూ ఉంటుంది. నేను బతుకుతూ నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్యని, నేను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఏ పని పడితే ఆ పనికి వెళ్తుండేవాణ్ణి. కానీ వచ్చే డబ్బులు సరిపోయేవి కాదు, దాంతో ఈ దొంగతనాల బాటపడ్డాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు వీరయ్య. ఆ కన్నీళ్లకి పిజ్జా దెయ్యం చలించిపోతుంది. ప్రతి సమస్య రెండు మార్గాలను చూపిస్తుంది. ఒకటి మంచితో కూడుకున్న దారి, ఫలితం ఆలస్యంగా రావచ్చు కానీ మంచి ఫలితం వస్తుంది. రెండోది చెడ్డదారి, ఫలితం వెంటనే కనపడుతుంది కానీ పాపం చుట్టుకుంటుంది. నువ్వు దొంగతనం చేసి నీ కుటుంబానికి పాపాన్నిస్తున్నావు. మరి నన్నేం చేయమంటావు దయ్యంబాబు? నేను ఇంతకు ముందు చేసిన పిజ్జా డెలివరీ నేను నువ్వు కూడా చేసుకో అంకుల్. కావాలంటే నేను ఆ పిజ్జా షాప్ ఓనర్తో మాట్లాడతాను. అలాగే దయ్యంబాబు, కాకపోతే నాదొక చిన్న కోరిక. చెప్పంకుల్. ఇక నుంచి మీ అమ్మని మీ చెల్లిని కూడా నా సొంత అమ్మలా చెల్లిలా చూసుకుంటాను. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఆ మాట నేనన్నాను దయ్యంబాబు. ఈ దొంగ కళ్ళు తెరిపించడమే కాకుండా బ్రతుకు తెరుగుదారిని కూడా చూపించావు. కానీ అంకుల్, మంచిగా మాట్లాడుతున్నాడు, దెయ్యంబాబుకి కోపం పోయింది, నేను బ్రతికిపోయానని తప్పించుకుని మళ్లీ దొంగతనం చేయటానికి వెళ్ళినా, ఒక్కరోజు పిజ్జా డెలివరీకి రాకపోయినా నేను మళ్ళీ వస్తాను, అప్పుడు నీ అంతు చూస్తాను. అంటే ఇప్పుడు వెళ్తున్నావా దెయ్యంబాబు? మరి నా ఉద్యోగం? అప్పుడు వీరయ్యకి ఒక కార్డునిస్తూ ఆ దెయ్యం ఇలా అంటాడు. అంకుల్, ఈ కార్డు తీసుకెళ్ళి ఉదయమే పిజ్జా షాప్లో చూపించండి, మీకు ఉద్యోగం వస్తుంది, మీరు పిజ్జా డెలివరీ చేస్తూ బాగా సంపాదించుకోవచ్చు, అందరినీ బాగా చూసుకోవచ్చు. వీరయ్య కృతజ్ఞత నిండిన కళ్లతో పిజ్జా దెయ్యాన్ని చూస్తూ దండం పెడతాడు. దాంతో పిజ్జా డెలివరీ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజున వీరయ్య ఒక పిజ్జా షాప్కి వెళ్ళి ఒక కార్డు తీసి చూపిస్తాడు. వెంటనే ఆ షాప్ అతను వీరయ్యని పనిలో పెట్టుకుంటాడు. ఇక అప్పటినుంచి వీరయ్య పిజ్జా డెలివరీ చేస్తూ సంతోషంగా పిజ్జా డెలివరీ దెయ్యం వాళ్ళ అమ్మని, చెల్లితో పాటు తన భార్యా కూతురిని కూడా చూసుకుంటూ ఉంటాడు.